హాయ్ వ్యూవర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సెప్టెంబర్ లో జరగాల్సి ఉంది, బట్ ఇప్పుడే ఎన్నికల వేడి రాల్చుకుంది. అయితే ఎన్నికల వేడి రాల్చుకోవటం విషయం పక్కన పెట్టండి, ఒక్కొక్కరు బుద్ధులన్నీ బయటపడతా ఉన్నాయి. వీళ్ళకి తెర మీద నటించడం తప్ప రియల్ లైఫ్ లో అసలు వాల్యూస్ ఉండవేమనిపిస్తా ఉంది. కొంతమంది మాటలు వింటా ఉంటాయి, వాళ్ళ వాళ్ళ ప్రవర్తన కూడా గమనిస్తా ఉంటాయి. ఎంత దారుణం అంటే, అరే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి భాషలో వీళ్ళు సినిమాలు తీస్తేనే వాళ్ళు ఆదరించాలి, కళాకారులకి ప్రాంతాలు లేవు, భాషలు లేవు, మేమంతా యూనివర్సల్ అంటారు. ఇప్పుడు ఎక్కడో ప్రకాష్ రాజు వచ్చి ఇక్కడ ఉండటం ఏంటి? అసలు ప్రకాష్ రాజుకి అసలు మాకి సంబంధం ఏంటి? మా ఇచ్చినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం ఏంటి? ఆయన నటుడు అంతే, నటించామా వెళ్ళాం అన్నట్టే. మా ఎన్నికలు అసలు ఆయనకే సంబంధం? ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దాకా పట్టుకెళ్ళిపోయారంటే, ఊహించినటువంటి విధంగా ఏది 2014 రాష్ట్ర విభజన జరగడానికి ముందు లోకల్ నాన్ లోకల్ అంటూ ఫ్రెండ్ సర్కిల్ మధ్య కూడా గొడవలు వచ్చిన సందర్భాలన్నీ చూసారా అమాయకత్వంతో? ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే రకంగా లోకల్ నాన్ లోకల్ అంటూ. ఇక అప్పుడు మన ఓట్కా వర్మ ఎంటర్ అయ్యాడు నైట్ టైం, నైట్ ఆల్రెడీ మన ఫుల్ ఆన్లో ఉంటాడు కదా ఓట్కాతో. సో నిన్న కూడా అదే ఆన్లో ఉన్నట్టున్నాడు. ఇక ఈ రోజు మొత్తం వైరల్ అవుతుంది, దాని మీద మొత్తం డిస్కషన్ జరుగుతూ ఉంది. వర్మ ఏదైతే చెప్పాడో కరెక్ట్ గా చెప్పాడు అంటున్నారు అంతా కూడా. ఎందుకంటే ప్రకాష్ రాజే కావచ్చు ఏది నటన పరంగా, పూర్వపు ఎన్టీఆర్ఏ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, హాలీవుడ్ లో ఉన్న హెమాహేమీలు కావచ్చు, బాలీవుడ్ లో ఉన్న హెమాహేమీలు కావచ్చు, ఈవెన్ నార్మల్ గా చిన్న చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీలో, అందరూ కూడా యూనివర్సలే. నటులు అన్న వాళ్ళు కళకు సంబంధం, ప్రాంతానికో భాషకు సంబంధం కాదు అన్న వేళ వర్మ యొక్క ట్వీట్స్ మొత్తం పేలిపోయినాయి. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ ఎక్కడ వారు? గుడివాడ. చెన్నై వెళ్ళలేదా? సినీ ఇండస్ట్రీలో రాణించలేదా? అది లోకలా నాన్ లోకలా? ఆయనప్పుడు ఏఎన్ఆర్ సేమ్ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళారు. ఎక్కడ? మద్రాస్. లోకలా నాన్ లోకలా? నెక్స్ట్ కృష్ణా తెనాల పక్కన బుర్రిపాలెం వెళ్ళాడు, దుమ్ము దులిపేశాడు, లోకలా నాన్ లోకలా? నెక్స్ట్ శోభన్ బాబు కృష్ణా జిల్లా నందిగామ దగ్గర, సో వెళ్ళాడు దున్నేశాడు, లోకలా నాన్ లోకలా? ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరిని వదిలిపెట్టలా. మంచు మోహన్ బాబు తిరుపతి నుంచి వెళ్ళాడు, లోకలా నాన్ లోకలా? వీళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళారని ఎవరైనా సమాధానం చెప్తారేమో. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తమిళ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా నటించారు ఎన్నో సినిమాల్లో. అంతేనా? వీళ్ళే కాకుండా మన ఇతర నటులు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే అల్లు అర్జున్ మలయాళంలో ఉన్నటువంటి వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఆయన్ని. బన్నీ సినిమా ఏదే సరే మలయాళంలో దుమ్ము దులిపేస్తా ఉంది డబ్బింగ్ చేస్తే. సో ఇది నా రెండో ఇండస్ట్రీ అన్నట్టుగా, ఇది నాకు మొదటి తల్లి వచ్చేసి తెలుగు, రెండో తల్లి మలయాళం అన్నట్టు కాదు, రెండు భాషలు నాకు సమానం అన్నట్టుగా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ వేళ చూసుకుంటున్నప్పుడు మనవి పాన్ ఇండియా అని చెప్పేసి ప్రజెన్స్ అక్రాస్ నేషన్, సో పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి బాహుబలి ఏ రంగులో దుమ్ము దులిపింది? అసలు బాహుబలి విషయానికి వస్తే అది ఒక తెలుగు సినిమా, దక్షిణాది భాషలు అన్నింటిలో డబ్బింగ్ అయ్యి దుమ్ము దులపల, ఏకంగా బాలీవుడ్ లో రేంజ్ల కలెక్షన్ కొట్ల. అంతెందుకండి, వేరే దేశాల్లో కూడా ఏ రేంజ్లో అసలు మన బాహుబలి తన యొక్క ప్రదర్శన, ఐ మీన్ తన యొక్క శక్తి సామర్థ్యం నిరూపించిన తెలియక శక్తి సామర్థ్యాలని తన ప్రదర్శన ద్వారా ఎంతమందిని ఆకట్టుకుంది? ఈ వేళలో బాలీవుడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు గమనించండి, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళ, బొంబాయిలో ఉన్న వాళ్ళ, లేదంటే ఉత్తరాదిన హిందీ భాష వచ్చిన వాళ్ళ, అరే టాప్ మోస్ట్ అంతా అసలు హిందీకి రాష్ట్రాల సంబంధం లేని వాళ్ళే. విద్యా బాలన్ మలయాళి, శ్రీదేవి మన తెలుగు అమ్మాయి, ఐశ్వర్యరాయ్ కర్ణాటక, అంతెందుకండి బిగ్ బిగ్ గా పిలుచుకునే అమితాబ్ బచ్చన్, ఆయన ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాడు వర్మ. ఐ థింక్ పశ్చిమ బెంగాల్ అనుకుంటాను నేనైతే. ఓకే లెట్ ఇట్ బి, ఏదో ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్. మరి మహారాష్ట్ర దుమ్ము దులిపేయట్లా? అదేవిధంగా ఐఎమ్ఏ డీస్కో డాన్స్ అని చెప్పేసి ఊపిన అతను మొన్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా మారాడు పశ్చిమ బెంగాల్ అతను. ఇలా చెప్పుకుంటూ పోతే కళాకారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకి ఎక్కడైతే ప్రాపర్ వేలో అక్కడ వాళ్ళ స్థానం లభిస్తుందో అక్కడ ఉండిపోతారు. అంతెందుకు బాలీవుడ్లో స్టార్ కమెడియన్, ఆ పర్సన్ పేరు నాకు గుర్తులేదు, మన గుంటూరు జిల్లాలో సమ్ ఎక్కడో అన్నారు అతన్ని, ఏపీ సైడే, దుమ్ము దులిపెట్టలే అక్కడ. సో ఒకసారి ఆలోచించాలి వీళ్ళు. వీళ్ళు సినిమాల పరంగా భాషల పరంగా అన్నప్పుడేమో అతీతం అంటారు. ఇదిగో కళాకారులకి మంచి చేయడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను పాల్గొంటున్నాను, ప్రెసిడెంట్గా నిలబడబోతున్న ప్రకాష్ రాజ్ చెప్తే వీళ్ళంతా ఈ రకంగా మాట్లాడుతున్నారు.
వర్మ కూడా ఇగో ఇదే టాపిక్ ని రైజ్ చేశాడు. ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్, ఎలా లోకల్ అవుతారు ఒకసారి చెప్పండి అంటూ ఏఎన్ఆర్ ని, ఎన్టీఆర్ ని, కృష్ణ ని, మోహన్ బాబు అందరిని పట్టుకొచ్చారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి టర్మ్ అని తీసుకునేట ఏకంగా హాలీవుడ్ కూడా వెళ్తున్నారు మనోళ్ళు అయితే. మరి లోకలా నాన్ లోకలా ఆలోచించాలి కదా. సినిమాలో వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడేమో అసలు ఓ రేంజ్ లో యాక్ట్ చేస్తారు, ఏంటయ్యా ప్రాంతాలు అద్దీ ఇది అంట. బయట ఏమో తెర మీద లేకుండా ఉన్నప్పుడేమో ప్రాంతాలు అది అని. ఎక్కడ ఈ ప్రకాష్ రాజ్ అతను, ఆయనకి ఇక్కడే సంబంధం అన్న వేళ మాట్లాడుతున్నారు. వర్మ దాని కూడా ఏం చెప్పాడు తెలుసా, తెలుగు భాష నేర్చుకుని చలం పుస్తకాలన్నీ కూడా చదివేసి కొన్ని పుస్తకాలు ఈయనే ప్రింట్ చేస్తూ ఈయన డబ్బులతో భాష మీద అంతా మక్కువ పెంచుకున్నాడే, ఇతర తెలుగు భాష వ్యక్తి కాదా, తెలుగు నటుడు కాదా. తర్వాత తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్త తీసుకుని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడే, తెలుగు వ్యక్తి కాదా. తన పెళ్ళ బిడ్డలతో హైదరాబాద్ మకా ఉంటూ ఉన్నాడే, తెలుగు వ్యక్తి కాదా. ఎవరు తెలుగు వ్యక్తి, ఎవరి ప్రాంత వ్యక్తి ఆలోచించుకోవాలి. అంతా లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి, నటులు అన్న వాళ్ళు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళంటే చెప్పుకొచ్చా వచ్చాడు. వర్మ చాలా మందికి ఇదిగో ఇటువంటి విషయాల్లోనే నచ్చుతాడు. వర్మ అని అడిగితే ఏమంటాడు, అయన్ రాండ్ ఆమె ఏదైతే తన పుస్తకాల తర్వాత జీవిత చరిత్ర ద్వారా చెప్పుకొచ్చిందో, లైఫ్ అంటే ఏంటి, ఒక మనిషి అంటే ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు ఆమె చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే అవే చెప్తా ఉంటాడు. ఈవెన్ రాజమౌళి కూడా ఆమె ఇష్టం అంటారు. ఇంకా ఇండస్ట్రీలో చాలా మందికి ఆమె ఇష్టం, ఎందుకంటే ఏది కరెక్ట్నో అది మాట్లాడు, ఎదుటి ఏమనుకుంటే నీకెందుకు, నువ్వు బానిసవు కాదు, నువ్వు స్వేచ్ఛాజీవి పుట్టుకతో. అటువంటిది నీ చుట్టూ లేనిపోయిన బంధనాలు పెంచుకుంటూ లేదంటే లేనిపోయిన ఎమోషన్స్ అటాచ్ అయిపోతూ ఎందుకు నువ్వు సంఖ్యలతో బంధించుకుంటావు, నిన్ను నువ్వు ఫ్రీగా ఉండు, ఉన్న నిజమేంటో మాట్లాడు, ఇది ఆమె చెప్పింది అంటాడు. అదే వెళ్ళిప్పుడు వర్మ అంటా ఉన్నాడు. కొన్ని కొన్నిసార్లు వర్మ మాట్లాడడం ఎలా ఉంటాయి అంటే ఆ పొజిషన్లో ఉండి మాట్లాడకూడనటువంటి కొన్ని మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల వర్మను కొంచెం అవాయిడ్ చేస్తాడు. ఈవెన్ అంతెందుకు మన అమ్మాయి ఆర్యతో చేసిన ఇంటర్వ్యూ వైజ్ గా చూసినాడు, బోల్డ్ ఇంటర్వ్యూ, బోల్డ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అసలు ఇది ఒక ఇంటర్వ్యూనా అని చెప్పేసి చాలా మంది బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఒక ఇంటర్వ్యూలో ఆ రకంగా మాట్లాడతారనే సందర్భాలు ఉన్నాయి. మరి అమ్మాయి ఆర్యని అసలు ఎలా ఒప్పుకుందో ఏంటో, మేబీ ఆ అమ్మాయి కొంచెం భయపడి ఉండొచ్చు అని మంది కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసి లేదు అమ్మాయికి అవకాశాలు ఇస్తాను చెప్పేసి అమ్మాయి అనుకుంటుంది, బట్ వర్మ అట్లా అవకాశాలు ఇచ్చి కంటే కదా మరికొంతమంది అంటున్నారు. ఓకే లెట్ ఇట్ బి. సో వర్మ గురించి వచ్చినప్పుడు కాయనికి టూ సైడ్స్ ఉంటాయి అన్నట్టుగా వర్మకు వచ్చేసి టూ సైడ్స్ కదా, ఒక బంతిని అంటాడు ఎటు కావాలి అటు తిప్పుకోవచ్చు అన్నట్టు, గోల్డెన్ కోరాలు ఉంటాం అంటే ఆ మనిషిలో. ఒకసారి అబ్బా సూపర్ వర్మ అనిపిస్తాడు, ఒకసారి ఛీ ఏంట్రా బాబు ఈ మనిషి అనిపిస్తా ఉంటాడు, ఒకసారి ఇదేంట్రా అసలు అనిపిస్తా ఉంటాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తా ఉంటాడు. సో ప్రకాష్ రాజ్ విషయంలో కూడా ఒక రకంగా ఆదాయంగా చూపించాడు. బట్ ఈసారి వర్మాని ఇష్టపడిన వాళ్ళు సైతం సభాష అన్నారు. ఎస్, కళాకారులకి ప్రాంతం ఏంటండి, కళాకారులకి భాష ఏంటండి, ప్రకాష్ రాజు తన పేరని అని చెప్పేసి ప్రకటించిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా స్టార్డమ్ ఉన్న వాళ్ళే, అంతా కూడా అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే. మరి వాళ్ళంతా ప్రకాష్ రాజు పేరని ఎందుకున్నారు, ఒక నమ్మకం, ఒక గౌరవం, అండ్ త్వరలో మాకు సంబంధించి అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తారని. సో వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకెవరెవరు లోకల్ నామంలో ఎందుకు ఫీలింగ్స్ రెచ్చగొడతా ఉన్నారు, తప్పు. కళాకారుల్ని ప్రాంతం పేరుతో వేరు చేయవద్దు, భాష పేరుతో వేరు చేయవద్దు. ఇదే వర్మ కోరుకుంది, ఇదే నేను కోరుకుంటుంది, సమాజంలో చాలా మంది కూడా కోరుకుంటుంది ఇదే. ఇప్పటికైనా మరి అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మన హెమాహేమిలు దిగ్గజాల సైతం ఇతర భాషల్లో కూడా అద్భుతంగా రాణించారంటే కారణం ఏంటి, కళాకారులు కాబట్టి, కళామతల్లి ముద్దు బిడ్డలు కాబట్టి. కళామతల్లికి ఓ ప్రాంతమో ఓ భాష ఏమి ఉండదు, ఆమె యూనివర్సల్ అన్నమాట. ఆ యూనివర్సల్ ఏంటి అన్నది అర్థం చేసుకుంటే ఈ లోకల్ నాన్ లోకల్ గొడవలు ఉండవు.